ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పబోతున్నానండి అదేంటంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిన పౌడర్ సో అదేంటంటే ఇప్పటి వరకు మీరు విని ఉండకపోవచ్చు ఏ ఛానల్లో మ్యారేజెస్ అయ్యే అమ్మాయిలకు కానివ్వండి మా స్టూడెంట్స్కి అది చాలా బాగా వర్క్ చేస్తుంది మంచిగా ఫేస్ అనేది మనకి డల్నెస్ ఉన్నప్పుడు అది అప్లై చేసుకుంటే మనకి గోల్డెన్ ఫేషియల్ చేసినట్లు ఫేస్ చాలా గ్లో వస్తుంది ఫ్రెండ్స్ సో అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అలసందలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలసందలు ప్లస్ పచ్చిశనగపప్పు అండ్ పెసరపప్పు ఈ మూడు వచ్చేసి మనము మిక్సీలో చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఆ పౌడర్ చేసుకున్న తర్వాత అవి క్వాంటిటీ కూడా ఎంత అంటే అలసందలు వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ 300 grams అలా పచ్చిశనగపప్పు ఒక 100 grams పెసలు వచ్చేసి ఒక 100 grams సో ఈ మూడు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో పౌడర్ చేసుకొని వచ్చేసి మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు బిఫోర్ వన్ డే బిఫోర్ మనం నైట్ ఈవినింగ్ పూట అది పౌడర్ పాలల్లో కలిపి అప్లై చేసుకుంటే మార్నింగ్కి స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది ఫ్రెండ్స్ సో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి మనకి ఏది ఉండదు నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఉండదు సో నేను అది ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా అప్లై చేయాలని నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో అది అది చూపించే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ కామెంట్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్ నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు తెలుస్తున్నాయా లేదా ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను డైలీ పెట్టే మీకు ప్రతిదీ మీకు అది ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీకు మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఇంకోటి వచ్చేసి నాది డిసెంబర్ 3కి నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ నేను జనవరి 3కి నాది 1 month అయింది సో నాకు వ్యూస్ వచ్చేసి 10,000 views కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ఎంకరేజ్ వల్లే నాకు ఇన్ని వ్యూస్ అనేది వచ్చాయి సో నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తాను సో మీ అందరి నాకు ప్రోత్సాహం అయితే కావాలి సో మీరందరు నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు అది చూపించే ముందు మీ అందరికీ వన్స్ అగైన్ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ అదేంటో ఫ్రెండ్స్ ఇదేనండి ఆ పౌడర్ వచ్చేసి యాక్చువల్గా నేను ఈ పౌడర్ వచ్చేసి మంచిగా మీ పౌడర్ చేసేసుకుని మెత్తగా నేను ఇది మీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి ఈ స్పూన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ స్పూన్ తోటి మీకు హ్యాండ్స్ కూడా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఓన్లీ ఫేస్కి అయితే దీంతో 1.5 spoon అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ బౌల్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి నేను పాలు తీసుకున్నాను పచ్చిపాలు సో యాక్చువల్గా వాటర్తో కలిపితే బాగానే ఉంటుంది కాకపోతే పాలతో మనం మసాజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది కొంచెం మనకు ఆయిలీగా ఉండి అంటే షైనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో పాలతోటే మనము అప్లై చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో ఇది పాలు మనకు ఎక్కువ అవుతాయి అనుకుంటే కొంచెం తీసేయచ్చండి నేను ఎక్కువ అప్లై చేయట్లేదు ఓన్లీ ఫేస్కే కాబట్టి జస్ట్ ఈ ఒక్క స్పూను కొంచెం వేస్తున్నాను సో ఇన్ని పాలు కూడా అవసరం లేదు ఎక్కువ అవ్వచ్చు సో కొంచెం తీసేస్తాను ప్లస్ దీంతోపాటు వచ్చేసి మనం పసుపు అండి పసుపు వచ్చేసి జస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేయొద్దండి జస్ట్ ఒక చిటికడి పసుపు యాడ్ చేయాలి సో యాడ్ చేసి మీకు నేను అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా పాలు కొంచెం తీసేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం వేసాను సో ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అండి పసుపు అనేది ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం సో ఇవి వచ్చేసి మొత్తం మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శనగపిండి అనేది మీకు తెలుసు అది కూడా మనం ఫేస్కి చాలామంది అప్లై చేస్తారు పెసరపిండి కూడా మనకి చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా మనకి స్నానం చేసేటప్పుడు పిల్లలకు కూడా అది అప్లై చేసి మసాజ్ చేస్తారు ప్లస్ వచ్చేసి అలసందలు మీకు ఇందులో
కొత్తగా యాడ్ అయింది వచ్చేసి అలసందలు ఫ్రెండ్స్. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా మంచివే, సో వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఇదిగోండి, కొంచెం గట్టిగా కలుపుకోండి. పాలు ఎక్కువయ్యాయి కాబట్టి కొంచెం ఇది పలచగైంది. సో కొంచెం కావాలంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం మంచిగా అప్లై చేసి మసాజ్, మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఫేస్కి మనం ఎంతైతే మసాజ్ చేస్తామో ఆ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ మంచిగా మనకి స్కిన్లోకి ఇది ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియంట్స్ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి మనకు మంచిగా దాని రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మనకి ఫేస్కి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా సరే క్రీమ్స్ అప్లై చేసినా సరే, మనం ఏదైనా లోషన్స్ అప్లై చేసినా ఫస్ట్ మనం ఒక 10 మినిట్స్ అయినా అట్లీస్ట్ మసాజ్ అనేది చేసుకోవాలి ఫేస్కి. సో అలా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇదిగోండి, ఇది ఎక్కువగా ఈవినింగ్ పూట 5:36 అప్పుడు మనం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఆరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఆ తర్వాత ఏం చేయాలంటే అప్లై చేసుకొని 10 మినిట్స్ తర్వాత ఉంచుకొని వాటర్ చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి. సోప్ ఎప్పుడైనా సరే ఎప్పుడు పెట్టకూడదండి సోప్ అనేది. సోప్ పెడితే మనకి ఉండదు. సో అందుకోసం అనేది సోప్ వద్దు, మార్నింగ్ అనేది సోప్ అప్లై చేయాలి. సో మసాజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది. ఇలా కిందికి అనుకుంటే ఇలా పైకి అనేది ఇలా అనుకోవాలి స్కిన్ అనేది. నేను ఎక్కువ ఇలా న్యాచురల్వే అప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఫేస్కి. ఎక్కువగా నేను క్రీమ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయను ఫేస్కి, ఎందుకంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి ఫేస్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇవనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా నాకు దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ న్యాచురల్కి ఇలాంటి బ్యూటీ టిప్స్ అనేది. మీరు నన్ను ఫాలో అవ్వండి, మీకు అవన్నీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. జెంట్స్ అనుకోవచ్చు మాకెందుకు ఈ బ్యూటీ టిప్స్ అని. జెంట్స్ అంటే మీ ఇంట్లో కూడా మీ లేడీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియోని కంపల్సరీ మీ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో జెంట్స్ కూడా చూసినా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు, అందరికీ యూస్ఫుల్ అనండి ఈ వీడియో అనేది. సో ఇలా మనం మొత్తం అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు నా ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎలా అప్లై చేశాను? చూసారా ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అది ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత నీట్గా డ్రై అయిపోయింది స్కిన్ మొత్తం. సో మొత్తం అది వాష్ చేసుకొని వచ్చేసాను. సో మనకి ఇప్పుడేమంత అనిపించదు ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది. రేపు మార్నింగ్కి ఏంటంటే మన ఫేస్ అనేది చాలా మంచి గ్లో వస్తుంది, ఫేస్ అనేది డల్నెస్ అనేది ఉండదు, మంచి షైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా కొంచెం ఫేస్ అనేది డల్నెస్ ఉన్నా కానీ లేకపోతే మనకు కొంచెం ప్యాచెస్ టైప్ అంటే కొంచెం కొంతమందికి ఏంటంటే ఎండలు అట్లా వెళ్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే కొంచెము స్కిన్ అనేది బ్లాక్ అవ్వడము అట్లా అవుతుంది కదా. సో ఇలాంటిది ఏంటంటే 10 డేస్కో 15 డేస్కో అట్లా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా అవి రిమూవ్ అయిపోతాయి, బ్లాక్ అంత ప్యాచెస్ కానీ అట్లా. సో రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ మనకి మార్నింగ్కి వచ్చేసి ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారా వాష్ చేసుకున్నాను, అది ఫ్రెండ్స్ సంగతి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.